జేఎస్వి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం 29 ఏళ్ళకే ఎంపి ఇప్పుడు హ్యాట్రిక్ సీఎం దీది రాజకీయ ప్రస్థానం బెంగాల్ సీఎం పీఠాన్ని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా మూడోసారి అధిష్ఠించారు భాజపా నుంచి గట్టి సవాళ్లు ఎదురైన కాంగ్రెస్ లెఫ్ట్ ఐఎస్ఎఫ్ కలిసి పోటీ చేసిన ఈవేవి దీది నిరాడంబరత ప్రజాదరణ ముందు నిలవలేకపోయాయి నందిగ్రామ్లో హోరాహోరీ పోరులో స్వల్ప తేడాతో ఓడిన తృణమూల్ కాంగ్రెస్కు 213 సీట్లతో అపూర్వ విజయం సాధించి పెట్టిన దీది మమత తండ్రి స్వతంత్ర సమర యోధుడు వైద్యానికి ఖర్చు చేయలేని దయనీయ పరిస్థితుల్లో ఆయన మరణించారు అప్పటికి మమతకు 17 ఏళ్ళు తమ్ముడు ఛాయ్ అమ్ముతూ వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు కుటుంబ భారాన్ని పంచుకోవడానికి మమత ఉదయం కాసేపు పాలమ్మేవారు కాలేజీలో చదువుకుంటూనే బడిలో పాఠాలు చెప్పేవారు 15 ఏళ్ల వయస్సు నుంచే దీది కాంగ్రెస్ విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనేవారు ఆమె వాగ్దాటిని గ్రహించిన కాంగ్రెస్ నేతలు మమతను కోల్కత్తాకే పరిమితం చేయకుండా రాష్ట్రమంతటా బహిరంగ సభలకు తీసుకెళ్లేవారు మమత రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లోనే బెంగాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది అప్పటి నుంచి 2011 వరకు బెంగాల్లో వామపక్షాలే అధికారంలో ఉన్నాయి నామమాత్రంగా మారిన బెంగాల్ కాంగ్రెస్లో పోరాట పటిమ కనపరిచిన ఏకైక నేత మమతకు మంచి అవకాశాలు వచ్చాయి 29 ఏళ్లకే ఎంపీ ఇప్పుడు హ్యాట్రిక్ సీఎం '91లో కాంగ్రెస్ సంకీర్ణ రాజకీయాలకు తలొగ్గి మెజార్టీ లేకపోయినా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది మమతకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది అయితే ఢిల్లీలో అవసరాల మేరకు కాంగ్రెస్ బెంగాల్ రాజకీయాల్లో ప్రతిపక్షంగా తన దూకుడు తగ్గించింది అది మమతకు నచ్చలేదు నరనరాన వామపక్షాల వ్యతిరేకతను జీర్ణించుకున్న ఆమెకు కాంగ్రెస్లో ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది చివరికి ఆమె 1997లో సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు మమత అత్యంత నిరాడంబర జీవితం ఆమెను మధ్యతరగతికి దగ్గర చేసింది రాజకీయంగా ఎంత ఎత్తున ఎదిగినా కోల్కతాలోని మధ్యతరగతి వీధుల్లోనే ఆమె నివాసం సాధారణమైన కాటన్ చీరలు కడతారు కాళ్లకు రబ్బర్ చెప్పులు వేసుకుంటారు మేకప్ వాడరు ఆభరణాలు ధరించరు అవివాహితురాలు చేతికి ఉండే గుడ్డ సంచి మాత్రమే ఆమె లగేజ్ బ్యాగేజ్ 29 ఏళ్లకే ఎంపీ ఇప్పుడు హ్యాట్రిక్ సీఎం